జై కుసుమహర అమలాంజలి 311వ భాగము. మహాభక్త ఏకనాథుడు నిన్నటి తరువాయి భాగం. ఏకనాథుడు బ్రాహ్మణుల్ని బాగా ఆదరించేవాడు, అందరికీ అన్నం పెట్టేవాడు. రాత్రికి సంకీర్తనకి కూర్చుంటే దూరదూరాల నుండి జనం అక్కడికి వచ్చేవారు. వారిలో ఎక్కువ మంది అక్కడ భోజనం చేసేవారు. నిత్యం అతిథులు వారి ఇంటికి రావలసిందే. అంతమంది గుంపు గుంపులుగా వారి ఇంటికి వస్తున్నా కూడా ఏకనాథుడి పనులన్నీ బాగా హాయిగా జరిగిపోయేవి. ఏ విషయంలో కూడా ఆయనకు బాధపడనవసరం లేకుండా జరిగిపోయేవి. అన్నదానం, జ్ఞానదానం, సంకీర్తనాదానం నిరంతరం ప్రవాహంలాగా జరిగేవి. క్షమ, శాంతి, సమత్వం, భూతదయ, నిరహంకారత్వం, నిస్సంగత్వం, భక్తిపరాయణత్వం ఇటువంటి దైవీ సంపత్తితో ఆయన ధనవంతుడయ్యాడు. ఆయన దర్శనానికి స్త్రీలు, పురుషులు, పాపులు, దీనులు నిత్యం వస్తూ ఉండేవారు. ఆయన దర్శనం మాయాబద్ధ జీవుల్ని భక్తులుగా తయారు చేసేది, భక్తులకి భగవత్ సాక్షాత్కారమిచ్చేది. సాక్షాత్కారం పొందిన వారికి పరమానందమిచ్చేది. ఒకమారు ఏకనాథుడు గోదావరి నదిలో స్నానం చేసి వస్తూ ఉండగా దారిలో ఒక సత్రంలో ముసల్మాన్ చూశాడు. ఇతను అదే పనిగా హిందువుల్ని బాధిస్తూనే ఉంటాడు, అది అతనికి మామూలే. ఏకనాథుని కూడా అలాగే బాధించాలని మేడపై నుండి ఆ మహాత్ముని మీద ధారగా పడేటట్లు వాంతి చేశాడు. ఆ మహాత్ముడు మళ్ళీ గోదావరిలో స్నానం చేసి వస్తూ ఉండగా మళ్ళీ అదే విధంగా వాంతి చేశాడు. ఇలా 5 సార్లు వాంతి చేసి స్నానం చేయించాడు. అలా ప్రతిరోజు వాంతి చేయడమే, ప్రతిరోజు ఆ మహాత్ముడు 2 సార్లు స్నానం చేయడమే. ఇక వాడి పని ఒకరోజు మితిమీరిపోయింది. 108 మార్లు ఆ ముసల్మాను నోట్లో నీరు పోసుకుంటూ కక్కుతూ ఉన్నాడు. 108 మార్లు ఆ మహాత్ముడు స్నానం చేశాడు. కాని ఆయనలో గల శాంతం, సహనంలో ఏమాత్రం మార్పురాల. అది చూచి ఆ ముసల్మాను సిగ్గుపడి ఆ మహాత్ముడు ఏకనాథుడి పాదాలపై పడి క్షమాపణ కోరాడు. ఆ క్షణం నుంచి అతని జీవితం మారిపోయింది. ఒకమారు ఏకనాథ మహాత్ముని తండ్రికి శ్రాద్ధకర్మ జరుగుతోంది. వంట తయారైంది. బ్రాహ్మణులు రావడం కోసం ఈ మహాత్ముడు వాకిలి దగ్గర ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో అటువైపు నుంచి పాకీవాళ్లు 4-5 పోతున్నారు. మిఠాయిలు, వంటల తాలూకు మంచి వాసన వారికి తగిలి వారిలో వారు ఇలా అనుకున్నారు, అబ్బా ఎంత మంచి వాసన, ఆకలి లేని వారికి కూడా ఆకలవుతుంది ఈ వాసనకి. కాని అంత మంచి భోజనం మన రాతలో లేదుగా, ఇలా అనుకుంటూ వెడుతున్నారు. ఏకనాథ మహాత్ముడు ఆ మాటలు విని ఆగలేక గబగబా వెళ్లి వాళ్ళని పిలిచాడు. ఆ వంట పదార్థాలు అన్నీ పెట్టి కమ్మని భోజనం చేయించాడు. ఇక మిగిలిన పదార్థాలని ఈయన భార్య గిరిజాబాయి ఆ పాకీవాళ్ల కుటుంబాలలో మిగిలిన వాళ్లకి పంచిపెట్టి తినిపించింది. మళ్లీ ఆ స్థలాన్ని అలికి శుభ్రం చేసి స్నానం చేసి బ్రాహ్మణులకి మళ్లీ వంట చేసింది. కాని ఆ బ్రాహ్మణులకి ఈ జరిగిన విషయమంతా తెలిసింది. అంతే, వారంతా ఏకనాథుడు ధర్మభ్రష్టుడని తిట్టి బెదిరించి, నీ వంటి పాపాత్ముడి ఇంట్లో మేం భోజనం చెయ్యం
అనేశారు. ఏకనాథుడు ఎంతో నమ్రతతో బ్రతిమిలాడుకున్నాడు. స్వామి, భోజనం చెయ్యండి. మళ్ళీ అలికి గిన్నెలు తోమి కడిగి స్నానం చేసి మరీ వంట చేసింది అన్నాడు. కాని వారు వినేదెక్కడా? విధిలేక ఏకనాథుడు తానై కూర్చొని సంకల్పం చేసుకుని తన పితరులని ధ్యానం చేసుకుంటూ ఆవాహన చేశాడు. ఆశ్చర్యం! స్వయంగా పితరులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. శ్రాద్ధాన్నాన్ని భుజించి తృప్తిపడి ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. ఈ విషయం బ్రాహ్మణులకు తెలిసి ఆ బ్రాహ్మణులు సిగ్గుపడ్డారు. ఒకమారు అర్ధరాత్రి వేళ నలుగురు బాటసార్లు పైఠన్కు వచ్చి ఆశ్రయం కోసం వెదుకుతూ ఏకనాథుడి ఇంటికి వచ్చారు. ఏకనాథుడు వారికి స్వాగతమిచ్చాడు. గిరిజాబాయి వంట చేయడానికి లేచింది. పాపం, వారు బాగా ఆకలిలో ఉన్నారు. త్వరగా వంట చెయ్యాలనుకుంటే అప్పటికి కొన్నాళ్ల నుంచి బాగా కుండపోత వర్షం కురిసి కట్టెలన్నీ తడిసిపోయాయి. ఎండుపుల్లలు నామమాత్రానికి కూడా లేవు. ఆ అర్ధరాత్రి వేళ కట్టెలెక్కడి నుంచి దొరుకుతాయి? ఏకనాథ మహాత్ముడు తన మంచన్న వారు ఊడదీసి దాని కోళ్లు విరగొట్టి కట్టెలు తయారు చేశాడు. వారు కాళ్లు కడుక్కునేందుకు వేడినీళ్ళిచ్చాడు. చలి కాచుకునేందుకు కుంపటి కూడా ఇచ్చాడు. తృప్తి తీరా భోజనం చేయించాడు. వారు తృప్తిపడి ఏకనాథుడికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు. ఏకనాథ మహాత్ముడు కాశీయాత్ర చేసి ప్రయాగలో గంగాజలంతో రెండు కుండలు కావడిలో పెట్టుకుని రామేశ్వరం వెళుతున్నాడు. దారిలో ఒకచోట ఇసుక ప్రాంతం ఉంది. అక్కడ ఒక గాడిద దాహంతో క్రిందపడి కొట్టుకుంటోంది. ఏకనాథుడు వెంటనే తన కావడిలో నుండి కుండ తీసి ఆ నీరు గాడిద నోట్లో పోశాడు. గాడిద లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మహాత్ముని వెంట వస్తున్న భక్తులు అది చూచి కాస్త బాధపడ్డారు. వారి బాధకి ఆ మహాత్ముడిలా అన్నాడు. నాయనలారా, భగవానుడు ప్రతి జీవిలో ఉన్నాడని మీరు మాటిమాటికి వింటూనే ఉన్నారు కదా, మళ్ళీ ఇలా పిచ్చెక్కించుకుంటారెందుకు? సమయానికి ఉపయోగపడిన జ్ఞానం ఉండి ప్రయోజనమేమిటి? గాడిద త్రాగిన నీరు నేరుగా రామేశ్వర స్వామి శిరస్సుపై అభిషేకమైపోయింది అన్నాడు. పైఠంలో ఒక వేశ్య ఉంది. బాగా తెలివైంది. చక్కని గానం నృత్యం తెలిసిన మనిషి. ఏకనాథ మహాత్ముని సంకీర్తన వినడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఒకరోజు ఏకనాథుడు భగవానుని పురాణగాథ ఒకటి చెప్పాడు. అది వింటూ వింటూ ఉండగా ఈ వేశ్యకి వైరాగ్యభావం ఉదయించింది. తన శరీరము అందం మీద రోత కలిగింది. తన శరీర నవరంధ్రాల గుండా మైల ప్రవహిస్తున్నట్టుగా తోచింది. పశ్చాత్తాపంతో కన్నీరు దొర్లుతోంది. నేనెంతటి దౌర్భాగ్యురాలిని! మలమూత్రపిండాలని కౌగలించుకుంటూ నా జీవితమంతా గడిపాను. నా హృదయంలోనే ఉండి తెంపు లేకుండా ఆనందమిచ్చే భగవానుని గుర్తించలేకపోయాను. కలలో కూడా నాకు ఆ ధ్యాస కలగలేదు. ఛీ! ఇలా ఏడుస్తూ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుని పడి ఉంది. మాటిమాటికి ఏకనాథ మహాత్ముని తలుచుకుంది. ఈ పాపాత్మురాలికి ఆ మహాత్ముడి చరణధూళి దొరుకుతుందా? ఆ అదృష్టం దక్కుతుందా? ఆ పాదాల్ని స్పృశించగలనా? ఇలా ఆలోచిస్తూ ఏడుస్తూ రోజులు గడుపుతోంది. ఒకనాడు ఏకనాథ మహాత్ముడు గోదావరిలో స్నానం చేసి ఇంటికి వస్తున్నాడు. ఈ వేశ్య కిటికీలో నుంచి చూచింది. అంతే, ఒక్క పరుగులో వాకిలి దగ్గరికి వచ్చి
ఆర్తితో కన్నీటితో పిలిచింది. మహాత్మా, ఈ పాపాత్మురాలి ఇంటిలో ఒక్కమారు అడుగు పెడతారా? ఇందులో ఇబ్బందే ఉందమ్మా, వస్తాను అన్నాడు ఏకనాథ మహాత్ముడు. ఇలా అంటూ ఏకనాథుడు లోపల అడుగు పెట్టాడు. సూర్యప్రకాశం అంధకారాన్ని పోగొట్టినట్టుగా ఆ పాపభూయిష్టమైన భవనం ఆ మహాత్ముడి పాదస్పర్శతో భగవన్నామ నికేతనమైపోయింది. ఇక ఆమెలో వేశ్యా ప్రవృత్తి పూర్తిగా పోయింది. పశ్చాత్తాపంతో ఆమె పాపాలన్నీ కడుక్కుపోయాయి. ఆ మహాత్ముడి అనుగ్రహం వలన ఆమె హృదయం భగవన్నామానికి అంకితమైపోయింది. ఆ మహాత్ముడు రామకృష్ణ హరి మంత్రాన్ని ఉపదేశించి మంచి ఆలోచనల క్రమాన్ని బోధించాడు. 10 సంవత్సరాలు ఏకదీక్షగా ఆ మహాత్ముడు చెప్పిన బాటననుసరించి ఆ వేశ్య అంతమైపోయింది. ఆ అవసాన కాలంలో ఆమె కృష్ణస్వరూప ధ్యానంలో నిమగ్నమై ఉంది. ఒక రాత్రి ఏకనాథుడు సంకీర్తన చేస్తూ ఉండగా సంకీర్తని వినేవారితో పాటు 4 దొంగలు జొరబడ్డారు. సంకీర్తన పూర్తి కాగానే అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక అందరూ నిద్రపోవడం చూచి ఈ 4 మెల్లగా లోపలకు జొరబడి సామాన్లు మూటగట్టడం మొదలుపెట్టారు. రాత్రి 2 గంటల సమయం. ఇంకా ఏ మూలలలో ఎన్నెన్ని సామాన్లున్నాయో అని వెతుకుతూ ఉండగా దేవుడి గది కనిపించింది. ఆ గదిలో దీపం మిణుకుమంటోంది. ఏకనాథ మహాత్ముడు సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయనను చూడగానే ఆ దొంగలకు చూపు పోయింది. గ్రుడ్డివారైపోయారు. ఇక ఎలాగైనా పారిపోవాలనుకుంటూ పోబోయి తాము కట్టిన సామాన్ల మూటకి తట్టుకుని క్రింద పడ్డారు. దేవుడి గదిలో నుంచి ఏకనాథ మహాత్ముడు బయటికి వచ్చాడు. ఎవరు నాయనా మీరు? మహాత్మా, మేం పాపులం, క్షమించండి మహాత్మా, మమ్మల్ని క్షమించండి, మా కళ్ళు పోయాయి అని వారు చేతులు జోడించి నేలకి సాగిలబడ్డారు. ఏకనాథుడు వారి కళ్ళ మీద చేతితో నిమిరాడు. వెంటనే వారికి చూపు వచ్చింది. దానితో వారి బుద్ధి కూడా మారిపోయింది. ఏకనాథుడికి వారి ఎడల జాలి కలిగింది. ఆ బట్టలు గిన్నెలు మీరే తీసుకోండి, ఇంకా మీకు కావలసిన వస్తువులేవైనా ఉంటే తీసుకెళ్ళండి అంటూ తన వ్రేలికి ఉన్న ఉంగరం తీసి వారి ఎదుట పెట్టాడు. ఆ దొంగలకి ఈ మాటలతో తలవంపులైంది. ఆ మహాత్ముడి పాదాలపై పడి క్షమాపణ కోరారు. ఆ క్షణం నుంచి దొంగతనం చేయడం మానేశారు. ఇలా పరోపకారపూరితమైన పవిత్ర జీవితం గడుపుతూ గృహస్థాశ్రమంలో గల దివ్యధర్మాలని అందరికీ చూపుతూ ఏకనాథ మహాత్ముడు గోదావరి ఒడ్డున శరీరత్యాగం చేశాడు. ఆ సమయంలో ఆయన సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉన్నాడు. తన అంత్యాన్ని ముందే అందరికీ చెప్పాడు. తన అంత్యానికి ముందు కొద్ది రోజులు అదే పనిగా పైఠన్ నగరమంతటా భగవన్నామం జరిపించాడు, హరికథలు చెప్పించాడు. దూరదూరాల నుంచి జనం తండోపతండాలుగా వచ్చారు. ఆకాశంలో భగవన్నామధ్వని ప్రతిధ్వనిస్తోంది. ఏకనాథుడు ఉదయం గోదావరిలో స్నానం చేసి బయటికి వచ్చి శాశ్వతంగా భగవానునిలో కలిసిపోయాడు. ఏకాదశి స్కంధం, రుక్మిణీ స్వయంవరం, భావార్థరామాయణం ఇవి ఆయన ముఖ్య గ్రంథాలు. శ్రీరామచంద్రుడే భావార్థరామాయణం వ్రాయించాడని చెప్తారు. ఇవిగాక చిరంజీవ పదాలు, ఆత్మబోధ, ఆనందలహరి వంటి చిన్న చిన్న గ్రంథాలెన్నో వ్రాశాడు. అవన్నీ మరాఠీ భాషలో ఉన్నాయి. జై కుసుమహరా.